प्रकाश जिला पेद दोरणाल स्थाक बोगरपु कल्याण मंडप में यह ने इन ना मारच नाग वरक जरू महाशिवरात्रि ब्रह्मोत्सव एर्पाटल पै अन्नी शाखल अधिकारों विद्याशाखा मंत्री आदिमूलपु सुरेश समीक्षा सामवेश निर्वहिंचार कार्यक्रम में मारकापुर डीएसपी किशोर कुमार मालातू मुख्य श्रीशैलम यात्रिक घाट रोड अवगाहन कल द्विचक्र वाहन दोरणाल निपदल आटोन दोरणाल निपदल केवल आरटीसी बस प्रयाणे विधा एर्पटा अदे विधा पोली शाख ना 200 मंदिर पैगा सिबंदी ने एर्पट चयन डीएसपी किशोर कुमार स्पष्ट క్రౌడ్ మేనేజ్‌మెంట్ గురించి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ ప్లాన్ ఏంటో మన డిఎస్పీ గారు వివరించాల్సినగా కోరుతున్నాను బ్రహ్మోత్సవాల సందర్భంగా రివ్యూ మీటింగ్ ఇచ్చేసిన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆదిమూలపు సురేష్ గారికి అదే విధంగా ఆదిమూలపు మేడం గారికి అండ్ అదర్ డిపార్ట్మెంట్ వచ్చేసిన అధికారులందరికీ నమస్కారాలు అండి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా నేను ఈ మీటింగ్ లో మినిస్టర్ గారు రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సక్సెస్ఫుల్ గా లాస్ట్ టైం కూడా కండక్ట్ చేశాను ఈసారి కూడా మేము అదే ఉత్సాహంతో ఈ మెజర్మెంట్ ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకొని ఎలాంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా కంప్లీట్ చేస్తానని మేము అనుకుంటున్నాం ఓన్లీ థింగ్ ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సోస్ మెంబర్స్ పాల్గొంటారు మనకి దోర్నాల నుంచి శ్రీశైలం అదేవిధంగా మార్కంపూర్ సైడ్ మోర్ దెన్ 40 కిలోమీటర్స్ వాటర్ రోడ్ ఉంటుంది కాబట్టి మాకు 2 ట్రైన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది సార్ ఆల్రెడీ ఆర్టీఓ గారు లాస్ట్ టైం కూడా రిమూవ్ చేయరు కాబట్టి 2 ఇంపార్టెంట్ ట్రైన్స్ మాకు ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా మాకు మల్లికార్జున నగర్ దగ్గర హోల్డింగ్ పాయింట్ పెట్టుకోవడం జరుగుతుంది సార్ వన్స్ శ్రీశైలం పైన ట్రాఫిక్ అంతా ఫిల్ అయిన తర్వాత మేము వెహికల్స్ అలౌ చేయడం జరగదు పైన కొండపైకి వాళ్ళు ఎవరైతే వెహికల్స్ ఆఫ్టర్ 8 o'clock అవ్వచ్చు 9 o'clock అవ్వచ్చు వస్తాయో అన్ని వెహికల్స్ కూడా మేము హోల్డ్ చేసి వాళ్ళు మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి చాలామంది చాలా దూరం నుంచి వస్తారు పిల్లలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి మినిమం బేసిక్ ఫెసిలిటీస్ సార్ అక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉండాలి అంటే పేషెంట్స్ కోల్పోకుండా ఉంటారు అదర్వైజ్ కొన్నిసార్లు ఇన్సిడెంట్స్ ఏం జరిగాయంటే సార్ వాళ్ళ రోడ్డు దగ్గరికి వచ్చి ఎంతసేపు హోల్డ్ చేస్తారు మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు అనేది అని మాతో ఆర్గ్యూ చేయడం జరిగింది కాబట్టి అదే మేడం గారి రిక్వెస్ట్ ఏంటంటే ఈ బేసిక్ ఫెసిలిటీస్ అనేది మనం హోల్డింగ్ పాయింట్ ద్వారా చేస్తే మనం ఎఫెక్టివ్గా ఆ బందోబస్తు అనేది మేము చేసుకుంటాం అదేవిధంగా మేము ఇటువైపు ఆత్మకూరు సైడ్ అవ్వచ్చు అదేవిధంగా శ్రీశైలం పైకి ఈ పెట్రోలింగ్ పార్టీస్ అనేది కూడా ఉంటాయి మొబైల్ పెట్రోలింగ్ పెట్టుకొని ఎక్కడక్కడ ఈ ట్రాఫిక్ అనేది కంటిన్యూస్గా ఉండేటట్టు ఎన్షూర్ చేస్తాం అండ్ టూ వీలర్స్ మల్లికార్జున నగర్లో 2 వీలర్ సపరేట్గా 4 వీలర్ బస్సులు సపరేట్గా పార్కింగ్ ఏర్పాటు చేశాం సార్ దాదాపు 100 వీలర్ దాకా ఫోన్ చేశాం సార్ అది శ్రీశైలంలో దేవస్థానం రద్దీని బట్టి మనకు ఫోన్ జనాలు ఎక్కువ అయిన సందర్భంలో మనకు కమ్యూనికేషన్ చేస్తాం సార్ పడుకుంటారు దానికి సహకారం చేస్తాను సార్
మహాశివరాత్రి మహోత్సవానికి వేదిక మీద ఉన్న పెద్దలకి మీకు అందరికీ కూడా 22 నుంచి 4 వరకు 7వ టైంలో వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని చెప్పి, శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధిలో మీ అందరి సహకారం, ముఖ్యంగా మంత్రికారు సహకారం సార్, అప్పుడప్పుడు కనీసం 2 నెలలకు ఒకసారన్నా మా శ్రీశైలకి రమ్మని చెప్పి నేను సభాపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే ఒక ధైర్యం ఏంటంటే సార్ వస్తే మళ్ళీ దర్శనం చేసుకోవడమే కాకుండా ఇది చేయి అది చేయి అని చెప్పి పురమాయించిన కూడా పురమాయిస్తారు కాబట్టి మాకు సపోర్ట్గా ఉంటుంది. మనం అందరం కలిసి శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమల క్షేత్రం అంత పెద్ద స్థాయిలో కాకపోయినా అదే రకమైనటువంటి అభివృద్ధి సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంత్రివర్యులకు నమస్కారం. ఎంపీటీ గారు చేసి మా దోషి అందరి కూడా స్వాగతం పలుకుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం ఏర్పడటం చాలా సిద్ధంగా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏర్పాట్ల గురించి వాళ్ళు వివరించడం జరిగింది. పత్రికా విలేకరులకు నా మనవి, వీటి మీద మీరు కొంచెం విశేషంగా ప్రచారం కలిస్తే భక్తులకు ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఏ విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏ విధంగా భక్తుల మనోభావాన్ని అర్థం చేసుకొని వారికి ఎక్కడ కూడా అసౌకర్యం కలిగించకుండా అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా ప్రవర్తన చేసే విధంగా ముందుకు పోతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలరు. కాబట్టి పత్రికా సోదరులు ముఖ్యమంత్రి మీడియా ఈరోజు జరిగినటువంటి సమావేశానికి విశేషమైన ప్రచర్యలు ఇవ్వాల్సిందో అని కోరుకుంటూ ఆర్టీఓ గారు ఈరోజు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మరి భద్రత లాటాటలు కానివ్వండి, ఈ ఆరోగ్య భద్రత కానివ్వండి, భద్రత అయితే కింద కొన్ని ప్రధాన అంశాలను పరిగణించాల్సి వస్తుంది. అలాగే కరోనా సమయంలో మరి మాస్కులు తర్వాత శానిటైజర్స్ ఇవన్నీ మనం ఇంకా తప్పకుండా పాటించాల్సినటువంటి పరిస్థితుల్లో దయచేసి ఎవరికి తోచిన విధంగా వారు శానిటైజర్స్ కానివ్వండి, మాస్క్ సపరేట్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఏరియాను ఐడెంటిఫై చేసి ముఖ్యంగా ఈ గ్రామ చెక్ పోస్ట్ ఏరియాలో ఎక్కువ భోజనాలకు వాళ్ళు ఆపుతారు కదా, అక్కడ మరి పార్కింగ్ ఏరియాను ఏర్పాటు చేయడం, జేఈఆర్డబ్ల్యూఎస్ మంచినీళ్ళ ట్యాంకర్లు కూడా చాలా చూడాలి, ఎక్కడైతే ఎవరైనా భోజనాలకి ఎక్కువ ఉంటే మీరు వాలంటీర్ చేసి మీరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటర్ ట్యాంకర్ పెట్టాలని కూడా చేస్తూ ఉన్నాను. ఇక ఆర్డీపీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క హామీ నాకు సంతోషం. అలాగే శ్రీశైల దేవస్థానం మరి యోగా గవర్నర్ గారు ఈసారి అడ్వాన్స్ ఇస్తా ఉన్నారు చాలా సంతోషం. మరి గతంలో ఇస్కాన్ ఇస్కాన్ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏమైనా మరి ముందుకొచ్చి ఏదైనా చేస్తానంటే మీకు తోడుగా మేము కూడా ఉంటాం, మీకు తోడుగా ఎవరైతే కూడా సంవత్సరం ఆర్టీపీ ఇస్కాన్ వాళ్ళు మీతో పాటు ప్రభుత్వం కూడా మీకు సంబంధించినటువంటి మరి ఆ యొక్క మంచి కార్యక్రమంలో చాలా సంబంధం అవుతాం. కాబట్టి భక్తి తెలియజేస్తే వాటర్ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, ఇంకా వేరే ఏమైనా పంచాయతీ నుంచి డస్ట్బిన్స్ కానివ్వండి, అవన్నీ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ప్రధానమైన కూడలో బస్ కట్టేగా డస్ట్బిన్స్ మరి ఏర్పాటు చేయాలి ఆ 3 రోజులు అని చెప్పి మేము అడవ చేసుకుంటూ ఈవో గారికి ప్రధానంగా లైటింగ్ మరి ఈరోజు మా ఎంపీపీ ముందుకు వచ్చి ఈ ఆర్చ్ మీద లైటింగ్ ఢిల్లీ లైటింగ్ పెట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం మరి శ్రీశైల దేవస్థానం చేస్తున్నటువంటి ఈ గారు ఆ లైటింగ్ నిజంగా అంత బాగా మరి ఆ యొక్క పండుగకు ఇటుగా మరి గ్రాండ్యూర్లో కానివ్వండి, లైటింగ్లో కానివ్వండి మరి అందంగా వచ్చేస్తే ఇబ్బంది లేదు, లేకపోతే మళ్ళా ఒకసారి టెస్ట్ చేసుకోమన్నారు. ఒకవేళ
అతిథిగా చూడైతే